హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ మిల్ మేకర్ బిర్యానీ. సో దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను. టమాటో ప్యూరీ, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు కారం తగినంత, ధనియాల పొడి, సాజీరా, జీలకర్ర, దాల్చిన చెక్క, కొత్తిమీర, పుదీనా, టమాటో అండ్ ఉల్లిపాయ ముక్కలు. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం వేడి నీళ్ళు పెట్టుకొని మిల్ మేకర్స్ అందులో నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని ఆయిల్ వేసి మసాలాలన్నీ ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ ఆకుతో సహా జీలకర్ర వేస్తున్నాను. దీనికంటే ముందు మీకు ఒకటి చెప్పడం మర్చిపోయా, రైస్ కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి బాగా కడిగి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసాను, ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్, నెక్స్ట్ టమాటోస్, తర్వాత కరివేపాకు, ఇవన్నీ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యే లోపు మనం మిల్ మేకర్స్ని ముందుగా వేడి నీళ్ళల్లో నానబెట్టాం కదా, వాటిని వీడియోలో చూపిస్తున్నట్టు నీళ్ళను పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ ప్రెస్ చేస్తే మిల్ మేకర్స్ అనేది చితికిపోతాయి. సో చూసి కొంచెం పిండుకొని పక్కన పెట్టుకోవాలి జాలీలో. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటో ప్యూరీ ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. నెక్స్ట్ ఉప్పు కారం వేసి బాగా కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత ఎవరెస్ట్ బిర్యానీ మసాలా వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత మా మిల్ మేకర్స్ని కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసి తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేస్తున్నాను. వీడియోలో చూపించినట్టుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇవి నార్మల్ రైస్ అండి, బిర్యానీ రైస్ కాదు, ఇంట్లో రెగ్యులర్గా వండుకునే రైస్. సో వాటికి సరిపడ వాటర్ని వేయాలి. ఒక కప్పుకి 2 కప్స్ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకొని మధ్య మధ్యలో కలుపుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఆఫ్ చేస్తే బిర్యానీ రెడీ. దీనికి కాంబినేషన్లో రైతా సూపర్గా ఉంటుంది. సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్.